12% రిజర్వేషన్పై ముస్లిం మైనారిటీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం స్పందించి 12% రిజర్వేషన్లు అమలు చేయాలని, లేనిచో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముస్లిం రిజర్వేషన్ పోరాట కమిటీ ప్రతినిధులు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముస్లింలకు విద్యా ఉద్యోగాలలో 12% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర టీఎంఆర్ఎస్సీ అధ్యక్షులు మొహసిన్ అహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల కోసం సుధీర్ కమిటీని వేసి 2 ఏళ్లు వృధా చేశారని, అనంతరం బీసీ కమిషన్ వేశారన్నారు. బీసీ కమిషన్ కూడా రిపోర్టు ఇచ్చి 6 నెలలు గడిచిందన్నారు. చివరకు 2015 ఏప్రిల్లో ముస్లిం రిజర్వేషన్లపై బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించి చేతిలో దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు గవర్నమెంట్ రాగానే 4 నెలల లోపల మాకు ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. దాని తర్వాత మనకు వెంటనే ఈ రిజర్వేషన్ కావాలి 12%. 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు అవుతుందికు, 3.5 సంవత్సరాలు అయిపోయి. ఇంకోటి పాయింట్ నెంబర్ 2, మౌజంలకు ఇమాములకు గౌరవమైన చంద్రబాబు నాయుడు ఏపీలో ఒక మసీదుకు 8,000 రూపాయలు ఇస్తుండ్రు, మా ముఖ్యమంత్రి 1,000 ఇస్తుండ్రు. మేము అది కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రతి మసీదుకు 10,000 రూపాయలు ఇవ్యాలి. ఎందుకంటే 1,000 రూపాయలు ఏం రాదు, 4,000 వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ 10,000 పెడితే 5,000, అదొకటి పెట్టినాం. మూడోది, ఖాన్ పఠాన్లకు మనకు రిజర్వేషన్లో ఇంత ముందు లేకుండే, దాన్ని మనం ఖాన్ పఠాన్ సయ్యద్ను ఒక జీవో మనకు డీటెయిల్ జీవో విడుదల చేయాలని మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. లేకపోతే ఇక మేము దీనికోసం ఇక ఇవాళ నుంచి ఇక మేము కూడా ఇక మేము పోరాటం చేస్తాం. ఏదంటే రోడ్ల మీద వస్తాం, దీక్షలు చేస్తాం, రాస్తా రోకలు చేసేటందుకు మేము ఉన్నాం. ఇప్పుడు మేము కూడా డిస్టమ్ మేము కూడా సిద్ధం ఉన్నాం. ఎందుకంటే మీ మాట మీద 4 నెలలపై 4 సంవత్సరాల దగ్గర వచ్చి మాకేం లేదు.